ఇక రాజంపేట కోడూరు అలానే రాయచోటికి సంబంధించిన కౌంటింగ్ జేఎంజే జూనియర్ కాలేజ్ కడపలో జరుగుతోంది ప్రస్తుతం రాయచోటికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్రని అడిగి తెలుసుకుందాం రాఘవేంద్ర చెప్పండి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి वरप्रसाद कड़प जिला रायचोटी असेंबली संबंध वैएसआर कांग्रेस पार्टी अभ्यर्थी श्रीकांत रेड्डी स्पष्ट आधिक्यता को इप्ड वरकू रौं पूर्तई असेंबली सेगमेंट संबंधी एड रौंड दादापू 25,000 ओट्ल आधिक्यता आये कनबड़ा मोतम चूस्ते रौंड चूस्ते प्रधान कांग्रेस पार्टी की संबंधी मंडला कांग्रेस पार्टी की प्राबल्यम मंडला संबंधी కౌంటింగ్ పూర్తయింది లక్రెడ్డిపల్లి ప్రధానంగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఈ మండలంపైన ఆచలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ గనక మెజారిటీ వస్తే కష్టంగా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ భావించింది అయితే లక్రెడ్డిపల్లి మండలంలోని పోలింగ్ స్టేషన్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కువ ఓట్లు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత రామాపురం మండలం సంబంధించి కూడా పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా ఓటింగ్ పూర్తయింది 3-4 రౌండ్లకు సంబంధించి ఈ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ పూర్తయింది ఈ మండలం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం అక్కడ నుంచి ఉన్నారు అక్కడ నిలుస్తున్నారు ఆయన అక్కడ కూడా స్పష్టమైన ఆధిక్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబర్చింది ఆ తర్వాత రాయచోటి రూరల్ సంబంధించి పోలింగ్ స్టేషన్లు కూడా కౌంటింగ్ పూర్తయింది అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుంది రాయచోటి పట్టణానికి సంబంధించిన ఇప్పుడు కౌంటింగ్ కొనసాగుతుంది ఇక్కడ ఎక్కువగా మైనార్టీలు ఉన్నారు ఇక్కడ కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చెప్పవచ్చు మైనార్టీలు అంతా ఎటువైపు మొగ్గు చూపారు కాంగ్రెస్ వైపు చూపారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారా లేకపోతే టీడీపీ మొగ్గు చూపారా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చెప్పవచ్చు ఇప్పటివరకు అయితే 7 రౌండ్లు పూర్తయ్యాయి మొత్తం మీద దాదాపు 25,000 ఓట్ల ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు వరప్రసాద్ ఓకే।